పిల్లల కొరకు బొమ్మలతో కథ ఎగరాలనుకున్న తాబేలు కథ అనగనగా ఒక కొలను ఒడ్డున ఒక తాబేలు ఉంది చల్లని నీటిలో స్నేహితులతో ఆడుకోవడం దానికి ఎంతో ఇష్టం కానీ పక్షుల్లా ఎగరాలని అది కలలు కనేది ఒక రోజు తాబేలు ఒక గద్దను కలుసుకుంది నాకు నీలాగా ఎత్తుగా ఎగరాలని ఉంది నాకు ఎగరడం నేర్పవా అని అడిగింది గద్ద చెప్పింది నువ్వు ఎగరలేవు నీకు రెక్కలు లేవు నీ దిప్ప చాలా బరువు కూడా అయినా తాబేలు పట్టు విడవలేదు గద్దను బతిమాలుతూనే ఉంది చివరికి ఒక రోజు గద్ద ఒప్పుకుంది ఒక పుల్ల తెచ్చి ఒక వైపు తాబేలును పట్టుకోమంది మరో వైపు తన కాళ్ళతో పట్టుకొని ఆకాశంలోకి ఎగిరింది గాలిలో ఎగురుతూ ఉంటే తాబేలుకు చాలా సంతోషంగా ఉంది అది కిందకు చూసింది చెట్లు ఇల్లు చాలా చిన్నవిగా కనిపించాయి పైకి చూసింది మబ్బులు తాకుతూ ఉన్నాయి మళ్ళీ కిందకు చూసింది దాని స్నేహితులు కొలనులో ఆడుతున్నాయి తాను ఎగురుతున్నానని చెప్పడానికి నోరు తెరిచి అరిచింది వాటికి వినిపించలేదు అప్పుడు కర్ర వదిలిపెట్టి గట్టిగా చప్పట్లు కొట్టింది తాబేలు పట్టు వదలడంతో గిరికీలు కొడుతూ కిందపడి చచ్చిపోయింది